స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సద అసద్ విలక్షణమైన ఆత్మజ్ఞానము కలగవలసి ఉన్నది. తత్వమస్యాది వాక్యముచేత కలుగుతుందని తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి ఇక్కడ మరలా చెప్పబడుతున్నదే గాని పునరుక్తి దోషము లేదు. మోక్షము అనుభవానికి తెచ్చుకోవలసి ఉన్నది. ఇలాంటి మోక్షం గురించి 57వ శ్లోకం చెప్తున్నాడు. లింగమస్తిత్వ నిష్టత్వాత్ నస్యాత్వాక్యార్థబోధకం సదసద్వుత్తితాత్మాయం అతో వాక్యాత్ ప్రతీయతే. లింగము అస్తిత్వం యందు పరిసమాప్తి అవుతుంది. లింగం ఎక్కడ పరిసమాప్తుంది? దాని అంతం అస్తిత్వం యందు, ఉనికిలో. లింగం అనేది ఉనికిలో పరిసమాప్తి అవుతుంది. లింగం అంటే గుర్తు. కనుక వాక్యార్థాన్ని చెరియడానికి సాధ్యం కాదు, సాధ్యం కాదు. కావున సత్తు అసత్తు ఈ రెండింటినీ విడిచిపెట్టిన ఈ ఆత్మ వాక్యం చేతనే తెలియబడుతుంది అని ఎడ్డింగ్ అని శ్లోకం. లింగము అంటే అనుమానం అని అర్థం, లేకపోతే గుర్తు అని అర్థం కదా, పొగ గుర్తులాగా. ఈ అస్తిత్వం యందు పరిసమాప్తి అవ్వడం చేత అన్నాడు. అంటే అస్తిత్వం అంటే ఉనికి, ఉనికి యందు ఆ లింగము ఆ గుర్తు పరిసమాప్తి అవుతుంది, అంతే కదా. అగ్ని అని తెలిసినప్పుడు దాని గుర్తు పరిసమాప్తి అవుతుంది, అంతే కదా. ద్రష్టు దర్శన దృశ్యములు రాకపోకలుగా సాక్షి అయి ఉన్న సాక్షిగా ఉండడం చేత ద్రష్టు దృశ్య దర్శనము ఈ మూడు రాకపోకలకి సాక్షిగా ఉండడం చేత ఆత్మ ఉన్నాడు అని ఆత్మ యొక్క అస్తిత్వం ఎందు పర్యవసానం అవుతుంది ఆ లింగవాక్యం. ఆ లింగము ఆ వాక్యం అంటే ఇక్కడ లింగము అంటే అనుమాన ప్రమాణముతో వస్తుసత్తాని నిరూపించే హేతు. లింగం అంటే ఏంటి? అనుమాన ప్రమాణం చేత అప్పుడు వస్తువు యొక్క సత్తాన్ని నిరూపించే హేతు. ఉదాహరణకి పర్వతం యందు అగ్ని యొక్క సత్తాన్ని నిరూపించడానికి హేతువు ధూమం, పొగ. కావున ధూమం ఇక్కడ లింగమవుతుంది కదా. ఇలాంటి లింగము వస్తువుల యొక్క సత్తాని మాత్రమే తెలియజేస్తుంది ఆ లింగము. లింగం అంటేనే అదే అర్థం. అంతేగాని ఆ వస్తువు యొక్క అసాధారణ కారణాన్ని తెలియచేయదు. వస్తువు యొక్క సత్తాని ఉన్నదనే ఉనికిని మాత్రమే తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. అంతేగాని ఆ వస్తువు యొక్క అసాధారణ ఆకారాన్ని తెలియచేయదు లింగం, అంతే కదా. పొగ ఆకారం తెలియజేస్తుందా? అక్కడ అగ్ని ఉన్నదనే సత్తానే తెలియజేస్తుంది, అంతేగాని దాని ఆకారాన్ని తెలియజేయలేదు కదా ఆ లింగం, ఆ గుర్తు. అంటే పర్వతం యందు కనబడే ధూమము అక్కడ అగ్ని ఉన్నది అని అగ్ని యొక్క సత్తాభావాన్ని మాత్రమే తెలియజేస్తుంది. అంతేగాని అగ్ని యొక్క వేడి, ప్రకాశము, అసాధారణమైన ఆకారము ఇవన్నీ తెలియచేయదు కదా. పొగ తెలియజేస్తుందా ఆ వేడిని కానీ, ఆ దాని ప్రకాశాన్ని కానీ తెలియజేస్తుందా? ఆ ఆకారాన్ని కూడా తెలియచేయలేదు అగ్ని ఆకారాన్ని. వేడి, ప్రకాశము అనే అసాధారణ ఆకారము ప్రత్యక్ష ప్రమాణాలచే తెలియబడుతుంది కదా. అగ్ని యొక్క ప్రత్యక్ష ప్రమాణాలచే తెలియబడుతుంది, అంటే అనుమానం చేత తెలియబడదు కదా ఆ గుర్తు చేత. ఆ రకంగాని
సాక్షి చైతన్య ప్రకాశము చేత తెలియబడేది సాక్ష్యం కదా. సాక్షి చైతన్యం యొక్క ప్రకాశము చేత తెలియబడేది సాక్ష్యం. అక్కడ ఆ సాక్ష్యం ఏమిటది? ద్రష్టు దర్శన దృశ్యం. ఆ ద్రష్టు దర్శన దృశ్యము సాక్షి చైతన్యం యొక్క సద్భావాన్ని మాత్రం తెలియజేస్తుంది. కానీ అది ఉన్నది, సాక్షి చైతన్యం ఉన్నది అని ద్రష్టు దర్శన దృశ్యం అనే లింగము ఏదైతే ఉందో అది సాక్షి చైతన్యం యొక్క సద్భావాన్ని తెలియజేస్తుంది. కానీ ఆ సాక్షి చైతన్యం యొక్క అవస్థాత్రియరహితమైన అద్వితీయ బ్రహ్మాన్ని తెలియచేయలేదు. ఆ గుర్తు, ఆ సాక్షి అనే గుర్తు బాగుందా? అద్వితీయ బ్రహ్మాన్ని తెలియలేదు. ఎందుకంటే సాక్షి అయిన ద్రష్టు దృశ్యన దర్శన దానికి సాక్షి అయిన చైతన్యము అని ఆ సద్భావాన్ని తెలియజేస్తుంది కదా. అంతేగాని ఇది అద్వితీయ బ్రహ్మ అవస్థాత్రయ రహితము అని చెప్పదు, తెలియదు, దానికి తెలియదు. బాగుంది కదా. ఇలా భావ ఇలా అలాగైతే వాక్యము ఎటువంటి ఆత్మస్వరూపాన్ని తెలియజేస్తుంది? వాక్యము అంటే దానికి సదా సద్విత్యుత్తాత్మాయం అన్నాడు. సత్తు అసత్తు రెండింటినీ విడిచిన ఆత్మను, ఆత్మ ఇతడు. సత్తు అసత్తు, సత్ అంటే సాక్ష్యంకు అసత్తునిది, ఈ రెండింటినీ విడిచిన ఆత్మ ఇతడు అని చెప్తున్నాడు. ఏమని? భావ అభావ అని వికల్పములు లేని నిర్విశేషమైన ఆత్మ. ఆ ఆత్మ తత్వమస్యాది వాక్యము చేతనే తెలియబడుతుంది. ఆత్మస్వరూపము సత్తు అసత్తు సర్వ వికల్పరహితమైనది కదా. సత్తు అసత్తు అన్ని వికల్పాలు రహితమైనది. అటువంటి ఇట్టి ఆత్మ వేదాంత వాక్యము చేతనే తెలియబడుతుంది. కనుక వాక్యము నిరర్థకము అని నువ్వు చెప్పకు. అదే కదా వాడు భావిస్తున్నాడు పూర్వపక్షి, చెప్పకు. అందుకే ఇటువంటి వాడిని అనే సాక్షాత్ జ్ఞానం కలుగుతుంది. ఆత్మ యొక్క జ్ఞానం వేదాంత వాక్యం చేత మూడవస్థలకి, అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి, మూడవస్థలకి అతీతమైన ఆత్మ ఉన్నాడు అని ఈ విధమైన అవస్థాత్రియం కన్నా వ్యతిరిక్తమైన ఆత్మజ్ఞానము బ్రహ్మాత్మజ్ఞానము ఏదైతే ఉన్నదో అది ఈ రకంగా అవ్వదు. కేవలము లింగము చేత అవ్వదు. అందుకనే సంబంధ వార్తికలో 556 జాగ్రత్త స్వప్న సుషుప్తేభ్యో ఎది నామాతి రేకత వ్యక్తిభ్యో గోత్వం ద్రష్టం బ్రహ్మత్వేస్య కిమాగతం అన్నాడు. 856 ఒక్కొక్క వేరువేరైన గోవు కన్నా వేరువేరైన గోత్వములే, ఒక్కొక్క వేరువేరైన గోవు కన్నా, గోవు వేరు కదా, గోవత్వం జాతి అది వేరు కదా, గోవులు అనేకం జాతి ఒకటి అంతే కదా. అందువల్ల అలా జాగ్రత్త స్వప్నము సుషుప్తులలో వేరువేరైన ఆత్మ ఉన్నాడని, బాగుందా, వేరువేరు ఆత్మ ఉన్నాడని ఈ విధంగా బ్రహ్మమును తెలుసుకుంటే దానివల్ల ఏమి లాభం? అది జాతి కాదు కదా అని అర్థం. ఏమి లాభం అని సురేశ్వరాచార్యులు సంబంధ వార్తకులు అన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ జాగ్రత్త స్వప్నము సుషుప్తులకి వేరే ఆత్మ ఉన్నాడు, ఈ విధంగా ఆ బ్రహ్మాన్ని తెలుసుకుంటే లాభం ఏమిటి? అది ఏకత్వం కావాలి కదా, బ్రహ్మస్వరూపం తానని తెలియాలి కదా, అప్పుడు ఉపదేశం కావాలి కదా అని నోట్ చేసుకోరా. అంతే కదా. అందువల్ల కేవలం ఉపనిషత్తు మాండిక్యం ఉన్నది ఉంటే సరిపోతుంది కాదు కదా, దానికి ఏమవ్వాలి? ఉపదేశ వాక్యం కావాలి, వాక్యార్థ జ్ఞానం కావాలి కదా. అందులో అందులో అయమాత్మ బ్రహ్మను ముందే ఇచ్చాడు. కనుక అనుమాన తర్కం చేత కలిగే కార్యము కన్నా వాక్యము చేత కలిగే వేరే కార్యం ఉందని అర్థం. అనుమానం తర్కం చేత కలిగే కార్యం ఏమిటి అంటే అన్వయ వ్యతిరేకము చేత కలిగే కార్యము కంటే వాక్యము చేత కలిగే వేదాంత వాక్యైన సునిశ్చితార్థ వేదాంత వాక్యము చేతనే ఆ అర్థం కలిగే కార్యం ఇంకా వేరే ఒకటి ఉంది అని అర్థం. అదేందా? సుషుప్తియందు
హెడ్డింగ్ చూడండి, సుషుప్తి యందు నిర్విశేష వస్తు జ్ఞానము లేదు అనేది హెడ్డింగ్. పూర్వపక్షి అది హెడ్డింగ్ చెప్పాను. ఆ హెడ్డింగ్ అంటే దాని యొక్క అంతరార్థం అంతా ఇదే, ఆ హెడ్డింగ్లోనే ఉంది. సుషుప్తిలో నిర్విశేష వస్తు జ్ఞానం లేదు, అర్థమైపోయి ఉంటుంది. నను ఏది వ్యావృత్త సదసద్విల కల్పత, నను ఏది వ్యావృత్త సదసద్వికల్పజాతం వస్తు అభీష్టం వాక్యాత్ భవతః తథాపి తు ఉత్సార్యతే వాక్య విషయా తృష్ణ. పూర్వపక్షి ఓయి, సత్తు అసత్తు ఇత్యాది ఏ వికల్ప సమూహము లేనిది కదా ఆత్మవస్తువు. సత్తు అసత్తు అనే ఎటువంటి వికల్పరహిత వికల్పాలు కూడా లేనిది కదా ఆత్మవస్తువు. అటువంటి ఆత్మవస్తువు నీకు వాక్యము చేతనే తెలియబడుతుంది అని నీకు సమ్మతమైతే ఉండని. పూర్వపక్షి అంటున్నాడు అది నీకు వాక్యము చేతనే తెలియబడుతుందంటే అలా నీకుండని. ఏది సత్తు అసత్తు ఇత్యాది వికల్పరహితమైనది వికల్ప సమూహం లేని ఆత్మవస్తువు వాక్యం చేతనే తెలియబడుతుంది. నీ పట్టణం ఉంది, దానికి నేనేం చేయలేను. అయినప్పటికీ వాక్యమందు కల్లా వాక్యమందు ఉన్న ఆశ నిరాకరించబడుతున్నది. ఆశ అంటే అపేక్ష. అయినప్పటికీ వాక్యమందు గల అపేక్ష ఇక్కడ నిరాకరించబడుతున్నది. మాకు ఆ అపేక్ష లేదు, నీకుంటే ఉండని. వాక్యం చేతనే ఈ సత్తు అసత్తు ఇత్యాది ఏ వికల్ప సమూహము లేని ఆత్మవస్తువు వాక్యము చేతనే తెలియబడుతుంది. నీకు సమ్మతం అయితే నీకుండని, మా మీద రొద్దకు. మాకైతే ఆ అపేక్ష లేదు.